ఖయామత్ అంటే ఏంటి సోదరులారా? ఎప్పుడైతే ఆకాశం ఈ భూమి మీద పడుతుందో, ఎప్పుడైతే ఈ భూమి తన యొక్క మనసుని చీరేస్తుందో, అనగా ముక్కలు ముక్కలైపోతుందో, ఎప్పుడైతే ఈ మనుషులు, ఎప్పుడైతే ఫరిష్తాలు, ఎప్పుడైతే జిన్లు, ఎప్పుడైతే ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ జంతువులు అన్నీ అంతరించిపోతాయో, ఆ రోజుని ఖయామత్ అని అంటారు. సోదరులారా, మన మహాప్రవక్త వారు దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఆయన యొక్క శిష్యులు అనగా సహాబాకి, అదే విధంగా ఆయన యొక్క ఉమ్మతి అనగా మన అందరి ఖయామత్ యొక్క కొన్ని లక్షణాలు తెలియజేశారు. ఆయన చెప్పిన లక్షణాల నుండి కొన్ని లక్షణాలు ఈ రోజు నేను మీకు చెప్తాను. మన మహాప్రవక్త వారు 1400 సంవత్సరాల క్రితం ఖయామత్ యొక్క లక్షణాలు చెప్పారు. సోదరులారా, ఆయన అంటున్నారు, ఈ యొక్క ప్రపంచం నుండి అల్లా ఇల్మే దీన్ అనగా ఇస్లామిక విద్యని తీసేసుకుంటాడు, లాగేసుకుంటాడు, అనగా మత గురువుల్ని అల్లా ఆకాశం వైపు లాగేసుకుంటాడు, మత గురువుల్ని అల్లా ఆకాశం వైపు లాగేసుకుంటాడు. సోదరులారా, ఇంకా ఎవరు మిగులుతారు ఈ ప్రపంచంలో? మనకి మంచి మార్గం చూపేవారు ఇంకా ఎవరుంటారు? మత గురువులు అందరినీ అల్లా లాగేసుకుంటాడు. సోదరులు, ఇంకా ఎవరు మిగలరు ఈ ప్రపంచంలో మనకి మంచి మార్గం చూపడం కోసం, మనకి మంచి వే చూపడం కోసం ఇంకా ఎవరు మిగలరు? అల్లా మత గురువుల్ని అందరినీ లాగేసుకుంటాడు. ఇల్మే దీన్ అనగా ఇస్లామిక విద్యని అల్లా తీసేసుకోవడం అనేది జరుగుతుంది. సోదరులు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్లామిక్ జ్ఞానం తెలియదు. మిగిలిన వాళ్ళందరూ నిరక్షరాస్యులే, అనగా వాళ్ళకి ఇస్లామిక్ జ్ఞానం గురించి వాళ్ళకి ఏం తెలియదు, ఇస్లామిక్ విద్య గురించి వాళ్ళకి ఏం తెలియదు, ఖురాన్ యొక్క విద్య గురించి వాళ్ళకి ఏం తెలియదు, హదీస్ యొక్క విద్య గురించి వాళ్ళకి ఏం తెలియదు. మహాప్రవక్త వారు అంటున్నారు, ఖయామత్ యొక్క లక్షణాలలో ఇది కూడా ఒక లక్షణం, షరాబి అనగా మద్యం సేవించేవాడు ఎక్కువైపోతాడు, మద్యాన్ని సేవించేవాడు ఎక్కువైపోతారు. సోదరులారా, అదే విధంగా జాని కూడా ఎక్కువైపోతారు. దీని యొక్క అర్థం వ్యభిచారి చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. వాడు ఏ విధంగా ఎక్కువ అవుతారో తెలుసా? మహాప్రవక్త వారు అంటున్నారు, ఏ విధంగా అయితే జంతువులు చేసుకుంటాయో అదే విధంగా సిగ్గు సరం అన్ని వదిలేసి మనిషి కూడా వ్యభిచారి చేయడం మొదలు పెడతాడు. సోదరులారా, అదే విధంగా మహాప్రవక్త వారు ఇంకా ముందు ముందు అంటున్నారు, ఇది కూడా ఖయామత్ యొక్క ఒక లక్షణం. మహాప్రవక్త వారు అంటున్నారు, ఈ పురుషుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, స్త్రీల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. సోదరులారా, ఏ విధంగా పెరుగుతుందో తెలుసా? స్త్రీల యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది అంటే మహాప్రవక్త వారు అంటున్నారు, ఒక్కొక్క పురుషుడికి 50 స్త్రీలు చెప్పున ఉంటారు. దీంతో పాటు మహాప్రవక్త వారు ఇంకా లక్షణాలు, ఆయన యొక్క సహాబి అనగా ఆయన యొక్క శిష్యులు, దాంతో పాటు ఆయన యొక్క ఉమ్మతి అనగా మన అందరినీ ఆయన సందేశాలు తెలియజేస్తున్నారు, లక్షణాలు చెప్తున్నారు. ఆ యొక్క లక్షణం ఏంటంటే, సోదరుల, ఒక యువకుడు తల్లి యొక్క మాట వినడు, ఒక యువకుడు తండ్రి యొక్క మాట వినడు, ఒక యువకుడు భార్య యొక్క మాట వింటాడు కానీ తల్లి యొక్క మాట వినడు, ఒక యువకుడు భార్య యొక్క మాట వింటాడు కానీ తల్లి యొక్క మాట వినడు, ఒక యువకుడు స్నేహితుల యొక్క మాటలు, మిత్రుల యొక్క మాటలు వింటాడు కానీ తల్లిదండ్రుల యొక్క మాట వినడు. ఇది కూడా ఖయామత్ యొక్క లక్షణం. సోదరుల, మహాప్రవక్త వారు ఇంకా ముందు ముందు అంటున్నారు, పాటలు అనగా సాంగ్స్ ని జనాలు చాలా బాగా వింటారు, పాటల్ని ఈ ప్రపంచం చాలా బాగా వింటుంది, ఇష్టంతో వింటారు. సోదరులారా, దాని తర్వాత మహాప్రవక్త వారు అంటున్నారు, సమయం త్వరగా గడిచిపోతుంది. దాని తర్వాత ఆయన అంటున్నారు, సోదరులారా, ఇస్లాం ని కాపాడడం చాలా కఠినమైపోతుంది, ఇస్లాం ని రక్షించడం చాలా కఠినమైపోతుంది, ఈమాన్ని కాపాడుకోవడం చాలా కఠినమైపోతుంది ఆ యొక్క కాలంలో. సోదరులారా, ఎంత కఠినం అవుతుందంటే, ఉదాహరణ కింద చెప్పాలంటే, ఒక మనిషి యొక్క చేతులు అగ్ని పెడితే, మంట పెడితే ఎంత కఠినం అవుతుందో అంత కఠినం ఆ కాలంలో ఈమాన్ని కాపాడడం అవుతుంది. సోదరులారా, మన మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాట కూడా అంటున్నారు, సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడు? పశ్చిమ దిశ వైపు నుంచి ఆ రోజు ఉదయించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు పశ్చిమ దిశ వైపు నుండి సూర్యుడు ఉదయించడం అనేది జరుగుతుందో, మహాప్రవక్త వారు అంటున్నారు, ఒకవేళ ఒక మనిషి తమ యొక్క పాపాల యొక్క క్షమాపణ కొరకు అల్లాహతో దువా చేస్తే, అల్లాహ అతడి యొక్క దువాని స్వీకరించడు, ఎందుకంటే అప్పుడు అల్లాహ్ తౌబా యొక్క తలుపును మూసేయడం అనేది జరుగుతుంది. సోదరులారా, ఆ యొక్క సూర్యుడు ఎప్పుడైతే పశ్చిమ దిశ వైపు నుండి ఉదయించడం అనేది జరుగుతుందో, ప్రజలు ఎప్పుడైతే తమ యొక్క పాపాలను తొలగించడం కోసం, తమ యొక్క పాపాల యొక్క క్షమాపణ కోసం అల్లాతో దువా చేస్తారు, అల్లాహ్ అప్పుడు ఆ యొక్క దువాని స్వీకరించాడు. సోదరులారా, ఇప్పటి కూడా సమయం ఉంది మన దగ్గర మనం అల్లాతో మనస్ఫూర్తిగా దువా చేయడానికి, ఇప్పటి కూడా సమయం ఉంది మన దగ్గర మన యొక్క పాపాల యొక్క క్షమాపణ కొరకు అల్లాతో దువా చేయడానికి, ఇప్పటి కూడా సమయం ఉంది మన దగ్గర ఖయామత్ కన్నా ముందు మనం దాని యొక్క తయారీ చేసుకోవడానికి. సోదరులారా, మనసులో చేపెట్టి చెప్పండి, ఆ యొక్క లక్షణాలు మనకి ఈ ప్రపంచంలో కనపడడం లేదా? మహాప్రవక్త వారు ఏమన్నారు, ప్రజలు బాగా విపరీతంగా పాటలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సోదరులారా, ఇప్పుడు ప్రజలు పాటలు ఏ విధంగా వింటున్నారు, సాంగ్స్ ఏ విధంగా వింటున్నారు, డీజే ఏ విధంగా వింటున్నారు? మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు, వివాహంలో డీజే పెట్టడం అనేది జరుగుతుంది, పిల్లవాడు జన్మిస్తే డీజే పెట్టడం అనేది జరుగుతుంది, అతడి యొక్క బర్త్డే పార్టీలో డీజే పెట్టడం అనేది జరుగుతుంది. సోదరులారా, ఎక్కడ చూసినా అక్కడ పాటలు పెట్టడం అనేది జరుగుతుంది. నేటి సమాజం పాటలు మునిగిపోయింది, నేటి సమాజం ఈ యొక్క గుణాల్లో
మునిగిపోయింది. ఖయామత్ యొక్క లక్షణంలో నేటి సమాజం మునిగిపోయి ఉంది. దాని తర్వాత మన మహాప్రవక్త వారు ఒక లక్షణాన్ని ఈ విధంగా తెలియజేశారు. సోదరులారా, ఒక యువకుడు తల్లి యొక్క మాట వినడు, ఒక యువకుడు తండ్రి యొక్క మాట వినడు, ఒక యువకుడు భార్య యొక్క మాట వింటాడు, ఒక యువకుడు మిత్రుడి యొక్క మాట వింటాడు, కానీ తల్లిదండ్రుల యొక్క మాట వినడు. నేటి సమాజంలో మనం చూస్తున్నాం కదా, తల్లిదండ్రుల్ని ఓల్డ్ హోమ్లో పెట్టడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు గౌరవించడం లేదు, తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులకి నేటి యువతులు ఎదురు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులకి ఓల్డ్ హోమ్లో పెట్టడం అనేది జరుగుతుంది. సోదరుల, కానీ అదే యువకుడు భార్య యొక్క మాట వింటాడు, అదే యువకుడు స్నేహితుడి యొక్క మాట వింటాడు. సోదరుల, అదే యువకుడు తన యొక్క మిత్రుడి యొక్క బర్త్డే పార్టీలో, తన యొక్క మిత్రుడి యొక్క వివాహంలో మంచి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు, కానీ తల్లిదండ్రుల యొక్క సేవ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు. ఒక తల్లి కోసం మందులు తేవడం కోసం అతని దగ్గర డబ్బులు ఉండవు, కానీ అతడి యొక్క భార్య కోసం ఐస్ క్రీమ్ తేడానికి అతని దగ్గర డబ్బులు ఉంటాయి, తన యొక్క భార్య కోసం గిఫ్ట్లు తేడానికి అతని దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ తల్లి కోసం మందులు తేడానికి అతని దగ్గర డబ్బులు ఉండవు. సోదరుల, నేటి యువత చేసే పని. సోదరుల, ఇది కూడా మన మహాప్రవక్త గారు చెప్పారు కదా, నేటి సమాజంలో మనం ఎంత చూస్తున్నాం, పాటలు వింటున్నారు మనం చూస్తున్నాం, నేటి యువత తల్లిదండ్రుల యొక్క మాట వినడం లేదు మనం చూస్తున్నాం. మన మహాప్రవక్త గారు ఏమన్నారు, తాగుబోతులు విపరీతంగా పెరిగిపోతా ఉంటారు. నేటి సమాజంలో మనం చూస్తా ఉన్నాం కదా, తాగుబోతుల సంఖ్య పెరిగిపోతా ఉంది. సోదరుల, ఇది కూడా ఖయామత్ యొక్క లక్షణం. దాని తర్వాత మన మహాప్రవక్త వారు ఏమన్నారు, వ్యభిచారి చేసే వారి యొక్క సంఖ్య కూడా పెరిగిపోతుంది. సోదరుల, నేటి సమాజంలో మనం చూస్తా ఉన్నాం, వ్యభిచారం చేసేవాడు గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను ఒక స్త్రీతో ఈ విధంగా పడుకున్నాను అని అస్తఫర్ ఇలాంటి మాటలు చెప్తా ఉంటాడు. సోదరుల, ఖయామత్ యొక్క లక్షణాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం కదా. మన యొక్క మార్గాన్ని మనం ఎప్పుడు మార్చుకుంటాం, మనం చెడ్డ మార్గాన్ని ఎప్పుడు వదిలేస్తాం, మనం మంచి మార్గంలో ఎప్పుడు నడుస్తాం. సోదరుల, ఇంకా సమయం రాలేదా, ఇంకా మేల్కొనే సమయం రాలేదా? ఖయామత్ యొక్క లక్షణాలు మనం కళ్ళారా చూస్తున్నాం కదా, మన మహాప్రవక్త వారు చెప్పిన లక్షణాలు మనం కళ్ళారా చూస్తున్నాం కదా. సోదరులారా, మన మహాప్రవక్త ఈ మాట కూడా అన్నారు, సమయం త్వరగా గడిచిపోతుందని అన్నారు. మీ యొక్క ఇంట్లో మీ యొక్క తాతలు మీ యొక్క ముత్తాతలు ఉంటే వాళ్ళని ఒకసారి ప్రశ్నించండి, మీ యొక్క కాలంలో రోజులు ఏ విధంగా గడిచాయి అని అంటే వాళ్ళు సమాధానం చెప్తున్నారు, మా యొక్క కాలంలో రోజులు చాలా ఆలస్యంగా గడిచాయి, జుమా నమాజ్ మేము చదివితే ఇంకొక జుమా యొక్క నమాజ్ రావడం కోసం ఎన్నో రోజులు పట్టేయి అనగా నెల గడిచినట్టు ఉండేది. కానీ ఈ రోజు మనం చూస్తుంటే నిన్న శుక్రవారం నాడు జుమా యొక్క నమాజ్ మనం చేస్తే మళ్ళీ ఈ రోజు జుమా యొక్క నమాజ్ యొక్క సమయం అవుతుంది. సోదరుల, రోజులు త్వరగా గడిచిపోతున్నాయి, సంవత్సరం నెలగా గడుచుంది, నెల వారంగా గడిచిపోతుంది, వారం రోజు కింద గడిచిపోతుంది. సోదరులరా, ఇప్పటి కూడా సమయం ఉంది, మనం చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావాలి. సోదరులరా, ఇప్పుడు కూడా సమయం ఉంది, అల్లాతో పాపాల యొక్క క్షమాపణ కోరితే అల్లా మనకి తప్పకుండా క్షమిస్తాడు. సోదరులరా, అల్లా ఎల్లప్పుడు మన యొక్క పాపాలను క్షమిస్తాడు, కానీ ఒకసారి అల్లా మన యొక్క పాపాలని క్షమించడు అది ఎప్పుడు? సోదరులరా, సూర్యుడు ఎప్పుడైతే పశ్చిమ దిశ వైపు నుంచి ఉదయిస్తాడో అప్పుడు మన యొక్క పాపాలని అల్లా క్షమించడు. ఎంత ఏడ్చినా సరే మన యొక్క పాపాన్ని అల్లా క్షమించడు, ఎందుకంటే క్షమాపణ యొక్క ద్వారం అల్లా మూసేయడం అనేది జరుగుతుంది. ఫరిష్తాలు ఆ యొక్క ద్వారాన్ని మూసేస్తారు, అందుచేత అల్లా ఇంకా మనపై దయ చూపడు, అల్లా ఇంకా మనపై కృప చూపడు. సోదరులరా, ప్రతి మనిషి చనిపోతాడు, సరే అంగీకరిస్తాం, ప్రతి మనిషి చనిపోతాడు, కానీ చనిపోయే ముందు అల్లాని ఆనందపెట్టి అల్లాని సంతోషపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్దాం. సోదరుల, ముందు మనకి కావాల్సింది ఏంటి, అల్లాహ్ యొక్క సంతోషం, అల్లాహ్ యొక్క ఆనందం.